పిట్టి ఆ సంచిలా కాంకుల ఏపాటు ఉన్నాయో లెక్క పెట్టేది ఆగామమ్మ లెక్క పెట్టేది One, two, three, four, five, six, seven, eight, nine, ten, 11, 12, 13. అమ్మమ్మ 13 ఉన్నాయి. 13 అంటే ఎన్ని 20 ఆ? 13. అయ్యో కంకులామె పిల్లగాడు ఇంకా రాపాయే మరి అత్తడో సరిపోతాయో గివి ఇటు పెట్టు. అటు పెట్టు బిడ్డ. రాపాయే మరి. रोड चीप बेटा सर चूद बेटा सर इतना गलीज उ बोगल तो नीक बेक मन एग् पप करी पप तिप बेटा कूल के नीचे कूल के బేకరీలో మంచి ఉంటాయా ముక్కు పైన మురిపోయినాయి కవరాలు పెట్టి తాజా మారు రోడ్డు మీద కంకులు అమ్ముతున్నా మంచిగా వేడి వేడి రెండు కొని సర్తి ఎంత 15 రూపాయలకు ఒకటి పైసలు ఇచ్చుకోండి సరే వాటు ఆ సంచికి ఎంత రేటు 850 అమ్మా 850 పైనసర్ తక్కువకిత్తివి ఇప్పుడు బాగా రేట్ వెంచిను అమ్మా అన్నిట్లకు రేట్ వేరిగినాయి పెట్రోల్ మందం కూడా మిగులుతలేవు నీ ఇష్టం కొంటే కొనలేకపోతలేదమ్మా ఒక కంకికి ఎంత వద్ద రేటు కంకికి 10 రూపాయలు అమ్మా నువ్వే 10 రూపాయలకి ఇస్తే నేను ఎంత కమ్ముకోవాలి ఒక కంకి ఎప్పట్లకి ఇస్తేంది నానా అమ్మా తీసుకుంటావా లేదా ఆడ రైతు దగ్గర తక్కువకు తెస్తారు ఆ ఇడ అమ్మే కాల్చి అమ్మేటోళ్ళకి ఎక్కువ రేట్ కమ్ముతారు ఆ అడ రైతు బతికేది లేదు ఇడ మేం బతికేది లేదు నడవ దారాలే బతుకుతారు గీ సంచికి 850 పెట్టు అవయ్యా కంకులు మంచిగా ఉంటేనే రేపు తీసుకుంటా లేకపోతే బంధు ఇంకోలు ఇస్తారు నువ్వు కాపు ఏందావో బావా మాట్లాడుతున్నావు తీసుకుంటా తీసుకో లేకపోతే లేదు బత్తర్ బిత్తర్ అంటున్నావు ఆ బాగానే తీయి ఇట్లయితే లాభం గోలకు వచ్చినట్టి ఇగో బాలే ఉన్నావు పో ఇగో బాలే పేరు కట్టావు బాలే పొడువైతావు పో తక్కువ ఇచ్చినావుగా ఏం తక్కువ ఇయ్యలే ఇంకా 10 రూపాయలు నాకే వస్తాయి మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటా నాకు స్మార్ట్ ఫోన్ ఇంకెప్పుడు కొంటావే కొనిస్తా బిడ్డ కొనిస్తా అబ్బా నా ఆన్లైన్ క్లాసులు అన్ని మిస్ అవుతున్నానే చెప్పను కొనియు ఈ కరోనా టైంలో నా పని బంద్ ఆయే బళ్ళు బంద్ ఆయే నాలుగు వద్దులకు తాత్పరంగా మా కొనిస్తా తీ బిడ్డ ఎగిరిత పడి చేస్తుందా సరే తీ ఎంత కొట్టమ్మా 15 రూపాయలకు ఒకటి మొన్న 10 రూపాయలకే ఇచ్చి కదా మొన్న కాంకులు అగ్గోనే అగ్గోమినా ఇప్పుడు పుట్టాడు పీరవాయినాయి ముదిరినట్టు ఉన్నాయి గా నువ్వు గిచ్చి చూస్తాను ఆ కాంకులు నువ్వే కొనాలి అంటే ముదిరినయో లేకపోతే గిచ్చి కూడా గిచ్చిన కాంకులు మళ్ళీ వేరే రోజులు కొన్నారు నువ్వే కొనకపోవాలి నేను చెప్తాను మరి 10 రూపాయలకే తీసుకో 15 రూపాయలకు వాడి తీసుకోపో మా బలే ఉన్నపో నువ్వు ఇగా చిటిగా కాంకులు 2-30 రూపాయలు తీసుకో బలే ఉన్నావు పో పొద్గాల గిరాకి ఇగో చిటి పైసలు తీసుకో ఇయ్యే ఆ కాంకులు ఇచ్చేయి ఇప్పుడు
ఇప్పుడు కర్ణ వచ్చింది పైసలు ఖర్వ అయినాయి అమ్మ పైసలు ఖర్వ అయితే చమ్ముడే నా దగ్గర ఏమి బాగాలే ఉన్నావు పో బుచ్చవలో బుచ్చవ రాయసిన బుచ్చవ మళ్ళా పడితే నువ్వే అదే కాంకి భలే ఉన్నావు ఇక వాటు 10 రూపాయలు బోడికి బోడి అబ్బా ఇదేనా వాళ్ళతో నాకు అంటానా ఎట్లా బతుకుంటున్నావు అట్లా బతుకు అమ్మమ్మ అందరు 20 రూపాయలకు అమ్ముతుండే ఇట్లయితే మనకి ఏం లాభం వస్తుంది ఫోన్ ఎట్లా కొంటావు సరే బిడ్డ ఇకా నుంచి 20 రూపాయల కోట అమ్ముతా నువ్వు మంచిగా చదువుకోనా అని చక్కగా సరే అమ్మమ్మ ఇలా చదువు మీద మత్తు ఇష్టం ఉన్నది చదువుకుంటుంది ఫోన్ ఫోన్ అంటుంది ఎట్లానే చేసావు 3000 జమ చేసుకొని ఆయనతో ఒక ఫోన్ కొనిస్తే ఎట్లానే చేసి ఒక ముడి మోలకు సరే ముడి అయ్యో పైసలు ఇచ్చిపోర్రీ మావాడే 60 రూపాయలు నాన్న పైసలు నమ్మ తిన్నారు పర్సులు ఏదైనా వాళ్ళ ముఖాలు వాళ్ళు చూసుకుంటారు ఇంటికి పోయి పర్సు తెచ్చి నా పైసలు ఇచ్చి మీ బండి కొంట పోయి బాగా ఉన్నారు పో ఏమైంది బా అరే కంకుడు మంచుకున్నారా కొందాం బా ఏ ఊళ్ళే బా రెడీ చెప్తారు అరే నేను ఉండగారా బేరం చెప్తాను నీకు ఎందుకు బాధరా అడు అవ్వా ఎంత కూడా ఇస్తున్నావు ఇవి 20 రూపాయలకు ఒకటి కాంకి 20 కోట చూస్తే చిన్న కానీ ఇచ్చారా రేపు నానా బయట 25-30 దానికి అమ్ముకుంటున్నారు ఎరికేనా నేనే తక్కువ ధరకి ఇస్తానా సరే చదువు రవి లాత ఉన్నాయి కానీ గగ్గిచ్చుడు ఎందుకు నోట్లు వేసుకోవాలి మళ్ళీ బయట వాళ్ళు కొంటారు ఎవరన్నా ముదిరినట్టు ఉన్నాయి కాంకి నోట్లెత్త కరిగిపోతే లాత కంకి సరది కానీ అవ్వా అది కాదు కానీ 10కి 2 ఒక 20 తీసుకుంటాం నాకే 10 రూపాయలకు ఒకటి పడుతుంది నువ్వు 10కి 2 అని పడితే నీకు కొంత అడుగుడు కన్నా సిగ్గు అనిపిస్తలేదు అడుగుతే సిగ్గింది అవ్వా నోరుంటే అయిపోయా అయినా నువ్వు ఎంత పడుతుంది చెప్తా ఏంది మేము బేరం చేయదిగా బీర్లు కొట్టర కొనో ఏది కోసరం అన్నంత రేటు పెడతారు గిన్నో కోసురుతారు అదే మార్కెట్లల్లా అన్నంత రేటు పెట్టేస్తారు మేము రోళ్ళ పొంటి గిట్ల గిట్ల ఎర్రటెండల కూకుండి కాల్చుకునే కారణం రేటు తక్కువ ఇవంటే కోసురుతారు మా దగ్గర మాకేమి మిగులుతుంది అయ్యా మాకు అక్కడ 1000కు 1000 10,000 5,000 పెట్టినా ఏ భారం ఆదుకరు ఇక్కడ రైతులు అంటేనే మీకు భారం ఆదుకత్తది మేము కార్లు కొంటివా జీపులు కొంటివా బండ్లు కొంటివా గిరి రోళ్ళ పొంటి నాలుగు కంకులు అమ్ముకొని బతికేటోళ్ళ దగ్గరనే కొసిరి చేయబడుతుంది మీరు గోంత అన్న ఆలోచన చేసుకొని మాట్లాడాలయ్యా నిజమే అవ్వా మేము గంత దూరం ఆలోచించలే బార్లలో పోయి 100 టిప్పులు ఇస్తాం కానీ మీలాంటి రైతుల కాడ రూపాయి కుసురుతాం రైతుల కష్టం ఎంత ఉంటుంది అనుకుంటున్నారా ఆలోచన చేసుకోండి మీరే క్షమించవ్వా మీ కష్టాన్ని మేము అర్థం చేసుకోలే అవ్వా ఆ కంకులో నేను ఇవ్వవా నేను కొంటా అరే బామ్మర్ది పైసలు ఇరా ఏ గవని లేవు బావా పైసలు అరే ఈరా గిసంటోళ్ళకి ఇస్తే ఏం జరిపోంది ఇగో అవ్వా 5 రూపాయలు ఎక్కువ ఉన్నాయి అరే బిడ్డ మంచిగా ఇచ్చే సంతోషం నాకు అవ్వా నీకు ఫోన్ కొరిస్తుంది చిట్టిగా అవునా అమ్మమ్మ.
నువ్వు మంచిగా చదువుకొని పెద్ద జాబ్ తెచ్చుకోవాలి నా తీరు కావద్దు సరే అమ్మమ్మ నేను పెద్దగైన తర్వాత కలెక్టర్ అయి నిన్ను మంచి చూసుకుంటా